తొంగి చూసింది చలి గాలి మేను సోకింది మనసైన చెల్వ కనులందు నిలువ తను వెళ్ళ పొంగి పూచింది స్వరాభిషేకం కార్యక్రమానికి స్వాగతం. ప్రతి వారం దర్శకుల స్పెషల్లో భాగంగా ఎన్నో మధురమైన గీతాలని మన స్వరాభిషేకంలో వింటున్నారు కదా. ఇవాళ కూడా ఇద్దరు ప్రముఖ దర్శకులు రూపొందించిన చిత్రాల్లోని మధురమైన గీతాలతో ముస్తాబై మీ ముందుకు వచ్చేసింది మీ స్వరాభిషేకం. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దామా? ఈరోజు స్వరాభిషేకంలో మనం వినబోయే పాటల సృష్టికర్తలు ఒకరు జానపద చిత్ర బ్రహ్మ బి విఠలాచార్య గారు, మరొకరు కౌబాయ్ చిత్రాల సృష్టికర్త కేఎస్ఆర్ దాస్ గారు. ముందుగా బి విఠలాచార్య గారి గురించి ఓ నక చిత్రం. శ్రీ పద్మనాభ ఆచార్య శ్రీమతి సీతమ్మ దంపతుల జ్యేష్ఠ సంతానంగా కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపిలో 1920 జనవరి 20న జన్మించిన మేధావి బెళ్ళై విఠలాచార్య, అదే మన జానపద చిత్రబ్రహ్మ బి విఠలాచార్య. తండ్రి ఆయుర్వేద వైద్యులు. బాల్యంలోనే విఠలాచార్యను బేతాళ కథలు, కథా సరిత్సాగరం వంటి కాల్పనిక కథలు ఎంతగానో ప్రభావితం చేశాయి. కేవలం 3వ తరగతి వరకు మాత్రమే చదివిన విఠలాచార్య ఒక హోటల్లో పనిచేస్తూ తీరిక సమయాల్లో నాటకాల్లో వేషాలు వేసేవారు. అలాగే కర్రసాము, గుర్రపు స్వారీ, మల్లయుద్ధం వంటి క్రీడల్లో తర్ఫీదు పొందేవారు. తాను నడుపుతోన్న ఉడిపి హోటల్ని సోదరుడికి అప్పగించి కొందరు స్నేహితులతో కలిసి హసన్ జిల్లాలో ఒక టూరింగ్ టాకీస్ని లీజుకు తీసుకుని కొంతకాలం నడిపారు. 1944లో భార్య జయలక్ష్మి రాకతో సినిమా హాలు వ్యాపారం కలిసొచ్చి మరో 4 టూరింగ్ సినిమా హాళ్లను నడుపుతూ తన సంపాదనతో మిత్రుల సహకారంతో శ్రీనివాస కళ్యాణం అనే కన్నడ చిత్రాన్ని నిర్మించి సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. కొన్ని కన్నడ చిత్రాలు తీశాక తెలుగులో సినిమాను నిర్మిస్తే బాగుంటుంది అని అంతకుముందు కన్నడంలో నిర్మించిన కన్యాదానం చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో తెలుగులో అందించారు. మలి ప్రయత్నంగా వద్దంటే పెళ్ళి అనే చిత్రాన్ని రూపొందించారు. ఆ చిత్రం కూడా కలిసి రాకపోయేసరికి తన దృష్టిని జానపదాల వైపు మళ్లించి జయ విజయ చిత్రాన్ని అందించి ఘన విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాతంతా ఘనచరిత్రే. కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో సుమారు 70 చిత్రాలను రూపొందించిన ఆ జానపద బ్రహ్మ 1999 మే 28వ తేదీన పరమపదించారు. సాహసాలకు మారుపేరైన ఆ దర్శక నిర్మాతను, ఆయన చిత్రాల్లోని గీతాలు వింటూ సంస్మరించుకుందాం. జానపద చిత్రబ్రహ్మ విఠలాచార్య గారు రూపొందించిన చిత్రాలలో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే మాయలు మంత్రాలు ఎన్నుంటాయో, క్లాస్ ప్రేక్షకులను సమ్మోహితుల్ని చేసే మధురమైన సంగీతం అంతకు మించి ఉంటుంది. మచ్చుకి డివిఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత డివిఎస్ రాజుగారు విఠలాచార్య గారి దర్శకత్వంలో రూపొందించిన పిడుగురాముడు చిత్రం కోసం లయరాజు టీవీ రాజుగారు అందించిన బాణీలనే పరిశీలించండి. ప్రతి పాట అమృతపు గుళికే. టీవీ రాజుగారి స్వరకల్పనలో నాయికా నాయకులు మధుమతి రాముడి కోసం సుశీల గారు ఘంటసాల మాస్టారు ఆలపించిన ఈ సినారే గీతాన్ని శ్రీకృష్ణ మాళవిక యుగంలో వింటే మీరు తప్పకుండా బళారే అంటారు. పిలిచిన పలుకవు ఓ జవరాలా, పిలిచిన పలుకవు ఓ జవరాలా, చిలిపిగా నను చేరరావారావా, పిలిచిన పలుకవు ఓ జవరాలా. నాలో నా
కవువు జవరాలా చిలిపిగా నను చేరరావారావా పిలిచిన పలు కవువు జవరాలా జగముల నేలే సొగసే నీదని జగముల నేలే సొగసే నీదని గగనములో దాగి నెలరేడు మనసును దోచి మరుడవు నీవని మనసును దోచి మరుడవు నీవని కనుగొంటి నిలేనాడు పిలిచిన జవరాలా చిలిపిగా నను చేరరావా రావా కలువల రాయెడు చూసే వేళ చెలియను కవ్వింతు వేళయేలా పిలిచిన పలు కవు జవరా జానపద చిత్రబ్రహ్మ విఠలాచార్య గారి చిత్రాలంటే సామాన్య ప్రేక్షకులకే కాదు పెద్ద చదువులు చదువుకున్న నిర్మాతలకు విపరీతమైన క్రేజ్. ఆ క్రేజ్తోనే డివిఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై విఠలాచార్య గారి దర్శకత్వంలో ఒక భారీ జానపద చిత్రాన్ని రూపొందించారు డివిఎస్ రాజుగారు. అదే నందమూరి తారక రామారావు గారు రెండు పాత్రల్లో ఆ పాత్రలకు జంటగా కళాభారతి జమున, నాట్యతార విజయలక్ష్మి నటించిన మంగమ్మ శబదం. కంటికి నచ్చిన కన్నెపిల్లలపై మనసు పడే మహారాజుగా ఎన్టీఆర్, తండ్రి కోసం అతనికి తల వంచిన ఏనాడు ఆత్మాభిమానం చంపుకోనే పల్లెపడుచుగా కళాభారతి జమున పోటీ పడి నటించారు. చిత్రాన్ని విజయపథం వైపు నడిపించారు. ఈ చిత్రం కోసం టీవీ రాజుగారి స్వరకల్పనలో ఆచార్య నారాయణ రెడ్డి గారు రాసిన మొట్టమొదటి పాట ఈ చిత్రానికే మకుటాయమానం. సుశీలమ్మ పాడిన ఆ పాటను మన కోసం ఇప్పుడు పాడి వినిపించబోతోంది సాహితి. Thank you.
రెండు చిత్రాలను అందించే జానపద చిత్ర బ్రహ్మ విఠలాచార్య గారు ఇంట్లో ఉన్నా సెట్లో ఉన్నా కారులో వెళ్తున్నా ప్రతి నిమిషం సినిమా కథల గురించి ఆలోచించేవారట. పిల్లలను కారులో తీసుకెళ్తూ వారికి ప్రతిసారి ఒక కొత్త కథను చెప్పేవారట. అందుకే ఆయన చిత్రాలకు ఎప్పుడూ ఆయనే కథలు సమకూర్చుకునేవారు. తన కథనంతో ప్రతి కథను వెండితెరపై పండించేవారు. అలా పండిన కథే విఠల్ ప్రొడక్షన్స్ పతాకంపై విఠలాచార్య గారు రాసి తీసి రూపొందించిన నవగ్రహ పూజా మహిమ చిత్రకథ. నవగ్రహాలు వక్రదృష్టితో చూస్తే నరుడికైనా నరపాలకుడికైనా ముప్పు తప్పదు అన్న సత్యాన్ని చాటి చెప్పే ఈ చిత్రంలో విఠలాచార్య గారు అల్లిన ప్రతి సన్నివేశం ఆ సత్యాన్ని తెలియచేస్తుంది. నమ్మితే గ్రహాలు కరుణిస్తాయి, నమ్మకుంటే కక్ష పూనుతాయి. దానికి వెండితెర సాక్ష్యమే ఈ సత్యపాలుడి కథ. రాజన్ నాగేంద్రులు అందించిన ఈ స్వరసుధ, ఘంటసాల మాస్టర్ జానకమ్మ పాడిన ఈ జీకే మూర్తి గారి పాటను మనకిప్పుడు వినిపించబోతోంది కారుణ్య కల్పన గారు. ఏనాడు ఎడబాసిలేమే ఈనాడు విడిపోయినామే మేనే ఇట నుండే నా మనసు నీ చింతను ఎవరో యందు కీర్తి సాధింతురు, ఎవరో ఏల పగబూని బాధింతురు. కాదు తల వ్రాతయు దేవతల కోపము, కాదు ఇది మానవుని మోసము. ఎవరో యందు కీర్తి సాధింతురు. చేయును వంచనా చేయును, నమ్మగా గొంతులే కోయును. ఎక్కడుంటివో ఓయి గాయక నా మేను పులకించగా, గానమందున లీనమైతిని నేనే నిదాననైతిని.
ఎవరో ఎందు ఈ రీతి సాధింతురు ఎవరో ఏల పగబూని బాధింతురు కాదు తల వ్రాతయు దేవతల కోపము కాదు ఇది మానవుని మోసము స్వరాభిషేకంలో ఇప్పుడు మనం వింటున్న పాట జానపద చిత్రబ్రహ్మ విఠలాచార్యునికి ఎంతో ఇష్టమైన కథానాయకుడు నటరత్న నందమూరి తారకరామారావు నాయకుడిగా అందాల తార కేఆర్ విజయ నాయకగా పిఎస్ఆర్ పిక్చర్స్ పతాకంపై పింజల సుబ్బారావు గారు నిర్మించిన జానపద చిత్రం బి విఠలాచార్య అత్యద్భుతంగా రూపొందించిన లక్ష్మీ కటాక్షం. పురంధర నగర రాజ్యంలో ఎక్కడో ధనం ఉందట. ఆ ధనం ఎక్కడుందో తెలిపే వివరాలన్నీ పక్క రాజ్యం శృంగారపురంలో ఉన్నాయట. రెండు రాజ్యాలకు తెలియని సంపద కోసం 8 తరాల నుండి శత్రుత్వం కొనసాగుతుంది. ఇది హెచ్వి సుబ్బారావు గారు ఈ చిత్రానికి అందించిన కథ. ఆ కథ మనకెందుకు గాని ఈ చిత్రానికి ఎస్పి కోదండపాణి గారు అందించిన మధురమైన సంగీత సుధ గురించి మాత్రం ఖచ్చితంగా చెప్పుకుని తీరాలి. ఆయన అందించిన ప్రతి బాణి అమృత గుళిక, వెన్నెల తునక. ఎన్టీఆర్, కేఆర్ విజయల కోసం ఘంటసాల మాస్టారు సుశీలమ్మ ఆలపించిన ఈ నారాయణ రెడ్డి గారి గీతాన్ని కారుణ్య సాహితీ యుగళంలో వింటూ మిమ్మల్ని మీరు మైమర్చిపోండి. నీ రూపులో నా నీ చూపులో నా ఏ రాస కలలో మెరిసేనని కదలే పొంగు ఆగుతుందా కులికే వయసే పులకిచ్చిపోగా కొంగు ఆగుతుందా ఎదలో కదలే పొంగు ఆగుతుందా తెలిసిందిలే గుట్టు తెలిసిందిలే నీ రూపులో నా నీ చూపులో నా ఏ రాస కలలో మెరిసేనని
బిఎల్ఏ పోలీసెట్టి సమర్పణలో విఠలాచార్య నిర్మించి రూపొందించిన మరో అద్భుతమైన జానపద కథా చిత్రం నట ప్రపూర్ణ కాంతారావు, అందాల నటుడు హర్నాథ్, రాజశ్రీ ముఖ్య తారాగణంగా విఠల్ ప్రొడక్షన్స్ అందించిన మదన కామరాజు కథ. విఠలాచార్య గారే స్వయంగా కథను సమకూర్చి మాటలు పాటల బాధ్యతను తనకెంతో ఇష్టుడైన జీకే మూర్తి గారికి అప్పగించారు. రాజన్ నాగేంద్రలు సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్ హిట్లే. ముఖ్యంగా 1960లో రూపొందిన హిందీ చిత్రం చౌదవీంక చాంద్ హో చిత్రం కోసం స్వరకర్త రవిగారు అందించిన టైటిల్ సాంగ్ బాణికి జీకే మూర్తి గారు సాహిత్యాన్ని సమకూర్చగా తన వెల్వెట్ వాయిస్తో ఆ బాణికి ప్రాణం పోశారు పిబి శ్రీనివాస్ గారు. హర్నాథ్ అనురాధల మీద చిత్రీకరింపబడిన ఆ తేనె తీపి పాటను మనకిప్పుడు వినిపించబోతోంది విజయప్రకాష్ గారు. నీలి మేఘమాలవో నీలాల తారవో నీ సూయగాలతో మదిని దోచిపోదువో. నీలి మేఘమాలవో నీలాల తారవో నీ సూయగాలతో మదిని దోచిపోదువో. నీలి మేఘమాలవో నీ మోములో నజాబిలి దోబూచులాడనే నీ కురులు తేలిగాలిలో ఉయ్యాలనూగనే నిదురించు వలపు మేల్కొలిపి దాగిపోదువో. నీలి మేఘమాలవో నీ కెంపు పెదవి తీయని కమనీయ కావ్యమే నీ వలపు తని వితీరని మధురాల రావమే నీల చేవదేల నా పిలుపు ఆలకించవో. నీలి మేఘమాలవో రాదేల జాలి ఓచలి ఈ మౌన మేలనే రాగాల తేలిపోదమే జాగేల చాలునే రాబో యుగాల ప్రేయసి నన్నా ధరించవో. నీలి మేఘమాలవో నీలాల తారవో నీ సోయగాలతో మదిని దోచిపోదువో. స్వరాభిషేకంలో ఇప్పుడు మనం వినబోతున్న పాట డివిఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై విఠలాచార్య దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత డివిఎస్ రాజుగారు నిర్మించిన వినూత్న జానపద కథా చిత్రం, ఎన్టీఆర్ రాజశ్రీ జంటగా నటించిన పిడుగురాముడు. సింహపుర రాజ్యాధినేత ప్రతాపరుద్రుని గారాల పట్టి మధుమతి మనసు దోచిన రాముడి కథే ఈ చిత్రం. లయరాజు టీవీ రాజుగారి సంగీతంలో ఈ చిత్రం కోసం ఆచార్య నారాయణరెడ్డి గారు రాసిన పాటలన్నీ రసగుళికలే.
నటరత్న ఎన్టీఆర్ అందాల తార రాజశ్రీల కోసం ఘంటసాల మాస్టర్ సుశీలమ్మ ఆలపించిన ఈ లలిత శృంగార గీతం అందుకో ప్రత్యక్ష స్వర సాక్ష్యం. ఇప్పుడు ఆ పాటను శ్రీకృష్ణ కల్పనా యుగళంలో వింటూ ఆనందిద్దాం. ప్రొడక్షన్స్ పతాకంపై జానపద చిత్ర బ్రహ్మ విఠలాచార్య దర్శకత్వంలో పొట్లూరి వెంకట నారాయణ కుదరవల్లి సీతారామస్వామి నిర్మించిన జానపద కథా చిత్రం అగ్రహీరోలు నటరత్న నందమూరి తారక రామారావు గారు, నట ప్రపూర్ణ కాంతారావు గారు, అందాల తారలు కృష్ణకుమారి జయలలిత నటించిన చిక్కడు దొరకడు.
జానపద కథా రచనలో దిట్ట అయిన విఠలాచార్య ఈ చిత్రకథను మూడు కంఠహారాలతో ఒక గుప్త నిధితో ముడిపెట్టారు. ఆ నిధి రహస్యాన్ని ఛేదించడానికి చిక్కడు దొరకడు కలిసి చేసిన సాహసాలే ఈ చిత్ర కథాంశాలు. గత జానపద చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రంలో కాంతారావు గారికి జతగా కృష్ణకుమారి నటించడం విశేషం. పాంచాలపుర యువరాణి పద్మావతీదేవి దొరకడు మీద చిత్రీకరింపబడిన ఈ యుగళ గీతం ఈ చిత్ర మ్యూజిక్ ఆల్బంకే పెద్ద హిట్. టీవీ రాజుగారి స్వరకల్పనలో ఘంటసాల మాస్టారు సుశీల గారు ఆలపించిన ఈ ఆచార్య నారాయణరెడ్డి గారి పాటను మనకిప్పుడు వినిపించబోతోంది కారుణ్య సునీత. పగటి పూట చంద్రబింబం అగుపించెను ఏది ఏది అందమైన నీమోమే అది కాకింకేది కానరాని మన్మధుడేమో కనిపించెను ఏది ఏది ఎదుట ఉన్న నీవేలే ఇంకా ఎవరు వన్ని వన్ని తారలెన్నో కన్ను గీటి రమ్మన్నాయి వన్ని వన్ని తారలెన్ను కన్ను గీటి రమ్మన్నాయి ఏవి ఏవి అవి నీ సిగలోనే ఉన్నాయి పగటి పూట చంద్రబింబం అగుపించెను ఏది ఏది అందమైన నీమోమే అది కాకింకేది అభిషేకంలో తర్వాత పాట. ఒకే లక్షణాలతో ఏకకాలంలో ఒకే భావాలు అనుభవించే సయామేస్ ట్విన్స్ కథతో విఠల్ ప్రొడక్షన్స్ పతాకంపై జానపద చిత్రబ్రహ్మ విఠలాచార్య గారు నిర్మించి రూపొందించిన విభిన్న కథా చిత్రం నటరత్న నందమూరి ద్విపాత్రాభినయం ప్రత్యేక ఆకర్షణగా కృష్ణకుమారి రాజశ్రీ నాయకులుగా రూపొందిన అగ్గిపిడుగు. రాజన్ నాగేంద్రలు స్వరాలు సమకూర్చిన ఈ చిత్రానికి ఆచార్య నారాయణరెడ్డి గారి చేత నాలుగు పాటలు రాయించారు దర్శకులు విఠలాచార్య గారు. ఆ నాలుగింటిలో నారాయణరెడ్డి గారు రాసిన మొట్టమొదటి పాట ఘంటసాల మాస్టర్ జానకమల యుగళంలోంచి జాలువారిన ఈ మైమరుపు గీతం. దర్శకులు విఠలాచార్య గారికున్న సంగీత సాహిత్యాభిలాషకు నిలువెత్తు నిదర్శనం ఈ మధుర గీతం. ఇప్పుడు ఆ పాటను మనకు వినిపించబోతోంది ఎస్పి చరణ్ మాళవిక. ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది
విఠలాచార్య దర్శకత్వంలో ఎంకే గంగరాజు నిర్మించిన మాయల మంత్రాల జానపద చిత్రం, ఎన్టీ రామారావు గారు దేవిక జంటగా నటించిన జీఆర్ ప్రొడక్షన్స్ రాజకోట రహస్యం, జానపద బ్రహ్మ రూపకల్పన, పింగళివారి కథారచన, విజయకృష్ణమూర్తి గారి స్వరరచన, నందమూరి తారకరాముని అద్భుతమైన నటన, ఆచార్య నారాయణరెడ్డి గారి పదరచన ఈ చిత్రానికి పంచ ప్రాణాలు. సంగీత ప్రియులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ చిత్రంలోని ప్రతి పాట తేనే ఊటే. ఎన్టీఆర్ దేవికల కోసం ఘంటసాల మాస్టర్ సుశీల గారు పాడిన ఈ మధుర గీతాన్ని విజయ్ ప్రకాష్ సునీత యుగళంలో వింటే నా మాట నిజమని మీరు అంటారు. వినేయండి మరి. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది, మనసైన చెలువ కనులందు నిలువత్తను వెళ్ళ పొంగి పూచింది. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది, చిరునవ్వులొలుక చెలి ఈ
కొండసే నిలవంక తొంగి చూసింది చలిగాలి మేను సోకింది నాటి వలపు పాట ఈ నాటి బ్రతుకు పాట ఆనాటి కనవరింత ఈ నాటి కోగిలింత ఈ నాటికైనా ఏ చోటనైనా విడిపోనిదో ఈ మన జంట నెలవంక తొంగి చూసింది చలిగాలి మేను సోకి స్వరాభిషేకంలో ఇప్పటి వరకు జానపద చిత్ర బ్రహ్మ బి విఠలాచార్య గారు అందించిన సినిమాల్లోంచి పాటలు విన్నాం కదా. ఇప్పుడు కౌబాయ్ చిత్రాల సృష్టికర్త కేఎస్ఆర్ దాస్ గారు రూపొందించిన సినిమాల్లోని పాటలను వినబోతున్నాం. ముందుగా కేఎస్ఆర్ దాస్ గారి గురించి ఓ నక్క చిత్రం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కౌబాయ్, జేమ్స్ బాండ్ పాత్రల సృష్టికర్తగా ఖ్యాతిగాంచిన శ్రీ కొండా సుబ్బరామదాస్ మనకు తెలిసి కేఎస్ఆర్ దాస్ గారు 1936 జనవరి 5వ తేదీన నెల్లూరులోని వెంకటగిరిలో జన్మించారు. సినిమాల మీద మమకారంతో 17 ఏళ్ల వయసులో గుంటూరు జిల్లాలోని కృష్ణామహల్ థియేటర్లో బుకింగ్ క్లర్క్గా చేరారు. ఆ తర్వాత అంజలి పిక్చర్స్లో రిప్రజెంటేటివ్గా ఎదిగారు. మిత్రుడు జగన్నాథనాయుడి ప్రోత్సాహంతో ఎస్ భావనారాయణ గారి దగ్గర ఎడిటింగ్ విభాగంలో చేరి గౌరీ ప్రొడక్షన్స్ సంస్థలో సుమారు 40 చిత్రాలకు ఎడిటర్గా పనిచేశారు. 1966లో లోగుట్టు పెరుమాళ్లకెరుక చిత్రంతో దర్శకులుగా మారారు. 1969లో విడుదలై ఘన విజయం సాధించిన టక్కరి దొంగ చక్కని చుక్క చిత్రంతో ప్రథమ శ్రేణి దర్శకులుగా పేరు తెచ్చుకున్నారు. 100కి 100 పాళ్ల యాక్షన్ చిత్రాలను రూపొందించడమే కాకుండా మనసుకు హత్తుకునే మంచి కథలను ఎంచుకుని కుటుంబ కథా చిత్రాల రూపకల్పనలోనూ దిట్టా అనిపించుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణగారితో సుమారు 30కి పైగా చిత్రాలను అందించిన దర్శకులు శ్రీ కేఎస్ఆర్ దాస్. 1966 నుండి 2000 వరకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 99 చిత్రాలను రూపొందించారు. పుట్టన్న కణగల్ పురస్కారానికి నోచుకున్న ఈ ఉత్తమ దర్శకులు 2012 జూన్ 8వ తేదీన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. సుమారు 3.5 దశాబ్దాల కాలం చలనచిత్ర కళామతల్లికి సేవలందించిన ఆ ప్రతిభాశాలికి అతడు రూపొందించిన చిత్రాల్లోని గీతాలతోనే నివాళులర్పిద్దాం. నిర్మాత పి విద్యాసాగర్ కోరిక మీద దర్శకులు కేఎస్ఆర్ దాస్ గారు రూపొందించిన సూపర్ హిట్ రీమేక్ చిత్రం, హిందీలో ఘన విజయం సాధించిన సలీం జావేద్ల డాన్ చిత్రానికి తెలుగు అనువాదం, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు గారు, సహజ నటి జయసుధ గారు నటించిన గజలక్ష్మి ఆర్ట్స్ యుగంధర్. యుగంధర్గా, విజయ్గా రెండు పాత్రల్లోనూ తన నట విశ్వరూపాన్ని చూపించారు నందమూరి తారకరామారావు గారు. 1979 నవంబర్ 30వ తేదీన విడుదలై శతదినోత్సవం జరుపుకున్న ఈ చిత్రానికి లయరాజు ఇళయరాజు గారు అందించిన సంగీతం, దర్శకులు కేఎస్ఆర్ దాస్ గారి దర్శకత్వ ప్రతిభ పెద్ద ఎసెట్స్. ఇళయరాజా గారి స్వరకల్పనలో జానకి గారు, బాలుగారు ఆలపించిన ఈ ఆత్రేయ గీతాన్ని ఎస్పి చరణ్ కల్పనల యుగంలో వినేద్దామా? దా 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 దా
తాగక తప్పదు చావక ముందు వెనక తేడగా ఏ తాళైనా మూడే ముళ్ళు సంబరమంతా మూనాళ్ళు కథ జరగాలి తుది తేలాలి నీకు నాకు ముడివేయాలి దదదదదా దాస్తి దాగేదా నీపై నాకున్న మోహం నాలో రేపింది తాపం తాపం నీదానాదా స్వరాభిషేకంలో తర్వాత పాట అమృత ఫిల్మ్స్ పతాకంపై అలపర్తి సూర్యనారాయణ మన్నవ వెంకట్రావు నిర్మించిన విభిన్న కథాచిత్రం నటశేఖర కృష్ణ అందాలతార జయప్రద జంటగా నటించిన ఈనాటి బంధం ఏనాటితో నటులు నిర్మాత ఎం బాలయ్య గారు ఈ చిత్రాన్ని సమర్పించడమే కాదు ఈ చిత్రానికి కథ చిత్రానువాదాన్ని కూడా ఆయనే సమకూర్చారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఈ చిత్రానికి యాక్షన్ చిత్రాల దర్శకుడిగా పేరు పొందిన కేఎస్ఆర్ దాస్ గారు దర్శకుడేమిటి? ఓకే, ఆయన దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తీయొచ్చుగాక, కానీ కేఎస్ఆర్ దాస్ గారి చిత్రానికి రసరాజేశ్వరులు సాలూరు రాజేశ్వరరావు గారు సంగీతం సమకూర్చడం ఏమిటి? పద కవిత చక్రవర్తి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఈ చిత్రం కోసం ఒక పాట రాయడం ఏమిటి? అరుదైన కాంబినేషన్ కదూ. మరి ఆ కాంబినేషన్లో గానకోకిల సుశీలమ్మ పాడిన ఈ మధుర గీతాన్ని మాళవిక గళంలో వినేద్దామా? ఎవరు
చిత్రాల స్పెషలిస్ట్ కేఎస్ఆర్ దాస్ గారు రూపొందించిన మరో యాక్షన్ థ్రిల్లర్ నటశేఖర్ కృష్ణ జయప్రద జంటగా సుందర్లాల్ నహతా సమర్పణలో శ్రీకాంత్ నాతా నిర్మించిన శ్రీకాంత్ పిక్చర్స్ ఏజెంట్ గోపి. వజ్రాల దోపిడీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో పాటలతో సంగీతం మీద తనకున్న మక్కువను మమకారాన్ని చాటుకున్నారు దర్శకులు కేఎస్ఆర్ దాస్ గారు. మ్యూజికల్ జీనియస్ సత్యం గారి స్వరకల్పనలో కేఎస్ఆర్ దాస్ గారు ఎంపిక చేసుకున్న బాణీలన్నీ 43 ఏళ్ల తర్వాత ఇప్పటికీ వీణుల విందు చేస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణ జయప్రద బృందం మీద చిత్రీకరించిన ఈ జానపద బాణి వింటున్న కొద్దీ ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. బాలుగారు సుశీల గారు బృందం పాడిన ఆరుద్ర గారి గీతాన్ని మనకిప్పుడు వినిపించబోతోంది కారుణ్య సునీత గారు.
చలనచిత్ర చరిత్రలో అపూర్వ సృష్టి, భారతీయ చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి కౌబాయ్ చిత్రం, కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో కృష్ణ సమర్పించిన పద్మాలయ మూవీస్ మోసగాళ్లకు మోసగాడు, ద గుడ్ ద బ్యాడ్ అండ్ ద అగ్లీ ఫర్ ఎ ఫ్యూ డాలర్స్ మోర్, మెకనాస్ గోల్డ్ సూపర్ హిట్ అయిన హాలీవుడ్ చిత్రాల స్ఫూర్తితో సూపర్ స్టార్ కృష్ణ గారు తలపెట్టిన సాహసం ఈ భారీ కౌబాయ్ చిత్రం. కౌబాయ్ నేపథ్యాన్ని తెలుగు వాతావరణానికి కలుపుతూ ఈ చిత్ర కథను ప్రముఖ రచయిత కవి శ్రీ ఆరుద్ర గారు రాశారు. కథతో పాటు చిత్రానువాదాన్ని, సంభాషణలను కూడా సమకూర్చారు. ఈ చిత్ర కథ రూపకల్పనలో ఆయన పడ్డ శ్రమను గుర్తించిన నిర్మాతలు ఆరుద్ర గారినే ఈ చిత్రానికి దర్శకత్వం చేయమని కోరారట. కానీ తన పరిమితులు తెలిసిన ఆరుద్ర గారు సున్నితంగా తిరస్కరించారట. అప్పుడు ఈ చిత్రం యాక్షన్ చిత్రాల దర్శకులు కేఎస్ఆర్ దాస్ గారి చేతిలో పడింది. ముందు ఈ చిత్రానికి అదృష్టరేఖ అన్న పేరు పెడదామనుకున్నారట నిర్మాత, దర్శకులు. చివరికి మోసగాళ్లకు మోసగాడుగా రూపుదిద్దుకుని 1971 August 27 విడుదలై శతదినోత్సవం జరుపుకోవడమే కాకుండా తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లోకి అనువదింపబడి అఖండ విజయాన్ని సాధించింది. ఇంత గొప్ప చిత్రం కోసం ఆది నారాయణరావు గారు స్వరరచన చేయగా బాలుగారు, సుశీల గారు పాడిన ఈ ఆరుద్ర గారి గీతాన్ని శ్రీకృష్ణ సాహితీ యుగంలో వింటూ ఆనందిద్దాం. ఆడుకో ఆశలే
చేరినది ఆహా ఎదలు ఒకటాయే తొలివల పే మధురసము మన బతుకే నటశేఖర్ కృష్ణ శ్రీప్రియ జంటగా శక్తి సినీ ఎంటర్ప్రైజెస్ పతాకంపై కేఎస్ఆర్ దాస్ గారు రూపొందించిన విజయవంతమైన కథా చిత్రం కెప్టెన్ కృష్ణ. గాన గంధర్వులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సంగీతాన్ని సమకూర్చిన రెండవ చిత్రం ఇది. దర్శకులు కేఎస్ఆర్ దాస్ గారికి, స్వరకర్త బాలు గారికి మాధుర్యం మీద ఎంత మమకారం ఉందో చెప్పడానికి ఈ చిత్రంలోని ప్రతి పాట సాక్ష్యంగా నిలుస్తుంది. ముఖ్యంగా నాయికా నాయకుల కోసం సుశీల గారు బాలుగారు పాడిన ఈ వేటూరి గీతం కలకాలం నిలిచిపోతుంది. ఎన్నిసార్లు విన్నా తనివి తీరని ఆ తేనెతీపి పాటను మనకిప్పుడు వినిపించబోతోంది ఎస్పి చరణ్ గారు మాళవిక. గిలిలో విహరించని నీ వెచ్చని కౌగిలిలో నిదురించని నీ వలపులలో గిలిలో విహరించని నీ వెచ్చని కౌగిలిలో నిదురించని కాలమిదే పాడని నీలో నన్నే చూడని జన్మ జన్మల నీ హృదయ రాణినై ఈ అనుబంధం పెనవేయని జన్మ
గుర్తుగా ఒక తీపి గుర్తుగా నా కన్నులలో వెన్నెలలే కురిపించని నీడలి నీ వెంట నేనుండగా బ్రతుకంత నీతోనే పయనించగా కలకాలం ఇదే పాడని జంటకు తొలి పంట ఈ రూపము నా కంటికి వెలుగైన చిరుదీపము ఈ జంటకు తొలి పంట ఈ రూపము నా కంటికి వెలుగైన చిరుదీపము స్వరాభిషేకంలో తర్వాత పాట యాక్షన్ చిత్రాల డైరెక్టర్ కేఎస్ఆర్ దాస్ సూపర్ స్టార్ కృష్ణుల కాంబినేషన్లో రూపుదిద్దుకున్న మొట్టమొదటి చిత్రం రవిచిత్ర పతాకంపై వైవి రావు గారు నిర్మించిన టక్కరి దొంగ చక్కని చుక్క. స్రవంతి కథను మహారథి గారు సంభాషణలను అందించిన ఈ చిత్రంలో శ్యామ్ గోపి ఈ రెండు పాత్రల్లో సూపర్ స్టార్ కృష్ణ గారు జీవిస్తే గోపికి జతగా గీత పాత్రలో విజయ నిర్మల విభిన్నమైన అభినయంతో ప్రేక్షకుల మెప్పులు అందుకున్నారు. సత్యం గారి స్వరకల్పనలో ఆచార్య నారాయణ రెడ్డి గారు ఆరుద్ర గారు దాశరథి గారు రాసిన పాటలన్నీ కూడా సూపర్ హిట్లే. వాటిలో మధురమైనది మరపురానిది బాలుగారు సుశీల గారు కృష్ణ విజయ నిర్మల కోసం సుమధురంగా ఆలపించిన ఈ దాశరథి గీతం. ఇప్పుడా పాటను మన కోసం ఆలపించనున్నది కారుణ్య సాహితి. కమ్మని చిన్నారి నీ సొగసులన్నీ నావే వయారి ఆ వయసు పొంగులు ఆ వింత హంగులు నన్ను ఏదో 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 చేసేనే కొంటె చూపు చూసే చిలికాడా నా వయసు సొగసు దోచే మునగాడా లేత లేత బుక్కలు కొన్న సిక్కులు నేడు నిన్నే 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 కోరిను thank you.
చూడగానే కమ్మని చిన్నారి నీ సొగసులన్నీ నావే వయ్యారి అభిషేకంలో తర్వాత పాట యాక్షన్ చిత్రాల దర్శకులు కేఎస్ఆర్ దాస్ గారు రూపొందించిన మొట్టమొదటి ప్రేమ కథా చిత్రం సూపర్ స్టార్ కృష్ణ నట ప్రపూర్ణ కాంతారావు అందాల తార రాజశ్రీ ప్రధాన తారాగణంగా సంజీవని ఫిల్మ్స్ పతాకంపై జి రామం చంద్రశేఖర్లు నిర్మించిన ప్రేమ జీవులు. కేరళలోని ఓ కుగ్రామంలో జరిగిన యథార్థ ప్రేమ కథే ఈ ప్రేమ జీవులు. నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది. త్యాగం పరిపక్వ దశకు చేరుకున్నప్పుడు ప్రేమ ఆరాధనగా మారుతుంది. ఈ సత్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన ముగ్గురి ప్రేమికుల మధ్య విధి నడిపించిన విచిత్రమైన కథే ఈ చిత్రం. బాబు, బేబీ, భీమన్న ఈ ముగ్గురే ఆ ప్రేమికులు. కృష్ణ, రాజశ్రీ, కాంతారావు ఈ ముగ్గురే ఆ ప్రేమికుల పాత్రలకు ప్రాణం పోసిన తారలు. ఈ చిత్రానికి పెద్ద ప్లస్ పాయింట్ విజయ కృష్ణమూర్తి గారు అందించిన మధురమైన సంగీతం. ముఖ్యంగా బాలుగారు ఆలపించిన ఈ ఆచార్య నారాయణరెడ్డి గారి గీతం నిత్య శ్రవణీయం. ఇప్పుడు ఆ పాటను మనకు వినిపించబోతోంది విజయప్రకాష్ గారు. ఇది ఎన్నడు వీడని కౌగిలి మన ఎదలను కలిపిన రాత్రి వీరభూషను నేడే అనురాగం కరుణించెను తానే ఆ దైవం. ఇది ఎన్నడు వీడని కౌగిలి గంటల నాదములో
స్టూడియోస్ పతాకంపై జీడి ప్రసాద్ పిడి ప్రసాద్లు ఉమ్మడిగా నిర్మించిన యాక్షన్ చిత్రం. ఇద్దరు సూపర్ స్టార్లు కృష్ణ రజనీకాంత్ అందాల తారలు, గీత మాధవి ప్రధాన తారాగణంగా, కేఎస్ఆర్ దాస్ గారు రూపొందించిన ఇద్దరూ అసాధ్యులే. ఒకరి వృత్తి భయంకరమైన క్రూర మృగాలను వేటాడడం, మరొకరి ఉద్యోగం భయంకరులైన బందిపోట్లను బంధించడం. ఒకరు చెల్లెలు ప్రాణాలు తీసిన వారిపై పగబడితే మరొకరు తండ్రిని చంపిన హంతకుల అంతు చూడాలని పంతం పడతాడు. ఇద్దరూ అసాధ్యులే, ఇద్దరూ గుండెలు తీసిన బంటులే. సంఘర్షణాత్మకమైన ఈ పాత్రల నడుమ ప్రేక్షక హృదయాలకు కొండంత ఆనందాన్ని కలిగిస్తుంది సత్యం గారి సంగీతం. ముఖ్యంగా మనసు కవి ఆత్రేయ గారు చాలా రోజుల తర్వాత రాసిన ఈ వానపాట సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. బాలుగారు, సుశీల గారు ఆలపించిన ఆ చినుకుల పాటను మనకిప్పుడు అందించబోతోంది ఎస్పి చరణ్ గారు, కల్పన గారు. చినుకు పడుతూ ఉంటే తడిసి తడిసి ముద్దవుతుంటే ఒదిగి ఒదిగి ఒకటైపోతూ ఒకరికొకరు చలిమంటైతే అయితే జోహారు జోహారు ఈ వానకు ఈ హాయి లేదు ఏ జంటకు. చినుకు చినుకు పడుతూ ఉంటే తడిసి తడిసి ముద్దవుతుంటే ఒదిగి ఒదిగి ఒకటైపోతే ఒకరికొకరి చలి మంటైతే అయితే జోహారు జోహారు ఈ వానకు ఈ హాయి లేదో ఈ జంటకు.
నువ్వు చెబుతూ ఉంటే, ఒట్టు వేసి నీ చూస్తుంటే, పదునైన పరువాన్ని ఆపెందుకు, పక్కాలు లేవింకా జంకెందుకు, చినుకు చినుకు పడుతూ తడిసి తడిసి ముద్దవుతుంటే, ఒదిగి ఒదిగి ఒకటైపు ఒకరికొకరు చలిమంటైతే. పరాభిషేకంలో ఇప్పటి వరకు జానపద చిత్రాల బ్రహ్మ బి విఠలాచార్య గారు, అలాగే కౌబాయ్ చిత్రాల సృష్టికర్త కేఎస్ఆర్ దాస్ గారు చిత్రీకరించిన చిత్రాల్లోని అందమైన పాటల్ని ఆస్వాదించారు కదా. తిరిగి వచ్చే వారం మరో దర్శకులు చిత్రీకరించిన మధురమైన పాటలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, మరి నమస్తే.